ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గుయ్యి అన్న చందంగా ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు కొన్ని కథనాలని ప్రచురితం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా దీనికి కారణం ఏంటి అంటే ఉన్న నేతల్ని కాపాడుకునే ప్రయత్నం ఒక పక్క మరోవైపు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేయడం ఇంకొక పక్క అమరావతిలో రాజధానికి సంబంధించి రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతూ వాళ్ళ వెంట నడుచుకోవడం అదే టైంలో అసలు హైదరాబాద్లో ఉండే మొత్తం జూమ్ యాప్లోనే మొత్తం అంతా నడుపుతున్నారు కానీ కనీసం ఇక్కడికి దగ్గరికి వచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు ఏమన్నా అంటే కరోనా పేరు చెప్తున్నారు అనే విమర్శలు ఎదుర్కోవడం ఇదే టైంలో ఇవన్నీ ఒకటైతే కీలక నేతలు పార్టీలో ఉన్న సీనియర్ నేతలను కాపాడుకోవడం వాళ్ళని బుజ్జగించడం ఒక అతిపెద్ద సవాల్గా మారిపోయింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక అంశం ఎందుకు అంటే చాలామంది సీనియర్ నేతలు ఇప్పుడు సైలెంట్గా ఉండడం ప్రధానంగా గుంటూరు నుంచి ఉన్న గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ అయితే దాదాపు ఒక గత నెల రోజులుగా చంద్రబాబు గారితో టచ్లో లేరు అనే ప్రచారం జరుగుతోంది కనీసం ఆయన ఫోన్ చేస్తుంటే కూడా రెస్పాండ్ అవ్వట్లేదంట అంటే రాజధాని విషయానికి సంబంధించి అమరావతిలో జరుగుతున్న ఈ పోరాటాలకు సంబంధించి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకుంటున్న మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి సంబంధించి ఇప్పటివరకు గల్లా జయదేవ్ గారు దాని మీద పెద్దగా మాట్లాడిన పరిస్థితి లేదు ఇటువంటి సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అనేది అదే టైంలో తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ తరఫున ఏమీ మాట్లాడలేక అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఒకవేళ పూర్తిగా అమరావతికి సపోర్ట్ చేస్తే మిగిలిన ప్రాంతాల నుంచి వ్యతిరేకత వస్తుంది అటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూడా అంటే మింగలేక గక్కా లేక సైలెంట్గా ఉంటున్నారు ఇదే టైంలో పార్టీకి కూడా పూర్తిగా దూరంగా ఉంటున్నారు అనేది ప్రచారం మరోపక్క ఇదే టైంలో పరిస్థితి ఇదే కనుక సీరియస్గా వెళితే ఏం చేయాలో తెలియపోతే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడం ఒక్కటే ఆయన ముందున్న ఒక బలమైన ఆయుధం తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వస్తే తర్వాత పరిస్థితి ఏంటి అనేది తర్వాత ఆయన బీజేపీలో చేరతారా వైసీపీలో చేరతారనే విషయం పక్కన పెడితే పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారాలు కూడా జరుగుతున్నాయి అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కానీ ప్రధాన మాధ్యమాల్లో కానీ గల్లా జయదేవ్ రాజీనామా చేయబోతున్నారు టీడీపీకి బాగా దూరంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు స్పందించట్లేదనే ప్రచారం అయితే జోరుగా సాగిపోతుంది వాస్తవానికి చంద్రబాబు గారితో మంచి సత్సంబంధాలు కలిగిన వ్యక్తి గల్లా జయదేవ్ గారు ఆయన ఆయనకి ఆయనకి మంచి రిలేషన్ కూడా ఉంది సో ఇటువంటి నేపథ్యంలో ఆయన గనక పార్టీ నుంచి బయటికి వెళ్తే తెలుగుదేశం పార్టీ పరువు పోవడం ఖాయం అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అదే నేపథ్యంలో చంద్రబాబు గారు కూడా ఎందుకంటే ఆయన నలభై ఏళ్ళ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు కాబట్టి ఇటువంటి వ్యవహారాలు ఎన్నో డీల్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా గల్లా జయదేవ్ గారిని బుజ్జగించి మళ్ళీ పార్టీలోనే ఉంచే ప్రయత్నం చేస్తారు తప్ప బయటికి వదులుకోరు అనేది కొంతమంది చెబుతున్నమాట అలా అలాగని చెప్పి అసలు ముందు ఆయన టచ్లోకి రావాలి కదా ఏ జరగాలన్నా ఆయన అసలు టచ్లోకి రావట్లేదు పెద్దగా స్పందించట్లేదు చంద్రబాబు గారితో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు అనేది ఒక వర్గం చేస్తున్న విమర్శ ఓవరాల్గా ఇప్పుడు గల్లా జయదేవ్ గారు తీసుకోబోయే నిర్ణయంతో పార్టీ పరువు చంద్రబాబు గారి పరువు ఆధారపడి ఉంది అనేది ఒకవేళ ఆయన పొరపాటున రాజీనామా చేసి బయటకు వస్తే గనక తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమవుతుందో ఇంకా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది కూడా అంటున్నారు మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుంది గల్లా జయదేవ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు నిజంగా చంద్రబాబు గారికి టచ్లో లేకుండానే ఉన్నారా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి